అత్తమ్మ టీవీకి స్వాగతం అత్తమ్మ టీవీలో ఇప్పుడు మలై కోఫ్తా కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే మలై కోఫ్తా కర్రీ రోటీలోకి చపాతికి మంచి కాంబినేషన్ దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు తురిమి పెట్టుకున్న పన్నీరు పావు కేజీ తురిమి పెట్టుకున్న చీజ్ వంద గ్రాములు కట్ చేసుకున్న తురుము పెట్టుకున్న క్యారెట్లు రెండు చిన్నగా తురుముకున్న క్యాబేజ్ పావు కేజీ కార్న్ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న జీడిపప్పులు పదిహేను పెరుగు రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర రెండు రెమ్మలు ఉల్లిపాయలు మూడు వెల్లుల్లిపాయలు ఏడు వెన్న రెండు టేబుల్ స్పూన్లు ఎండిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు జీలకర్ర అర టీ స్పూన్ పంచదార అర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె డీ ఫ్రైకి సరిపడా ఫ్రెష్ క్రీమ్ లేదా మేకడ ఐదు టేబుల్ స్పూన్లు ఉడికించుకున్న టమాటాలు ఐదు పాలు రెండు టీ స్పూన్లు బ్రెడ్ ముక్కలు నాలుగు గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు దారి విధానం నేర్చుకుందాము ముందుగా మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బల్ని ఉల్లిపాయల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఏమి వేయకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి టమాటాలని ముక్కలుగా కట్ చేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని చల్లారబెట్టుకున్నవి వీటిని మిక్సీ జార్లో వేసి అందులో నానబెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్లకించి ఒక డాయ్ పెట్టి వేడి చేయాలి బాండి వేడేంత వరకు వేడి చేయాలి వేడైన తర్వాత అందులో తురుము పెట్టుకున్న క్యారెట్ని క్యాబేజీ వేసి రెండు మూడు నిమిషాలు డ్రై ఫ్రై చేయాలి అంటే పచ్చివాసన పోయేంత వరకు వేపుతున్నాము కాస్త కలర్ మారి పచ్చివాసన పోతుంది ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి బ్రెడ్ స్లైసెస్కి ఈ బ్రౌన్గా ఉన్న అంచులని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి వాటి మీద కొద్దిగా పాలు పోస్తే అవి మెత్తబడతాయి మెత్తబడిన తర్వాత పేస్ట్ లాగా నలుపుకోవాలి ఇలా తయారైన బ్రెడ్ పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఒక బౌల్ తీసుకొని అందులో వేయించుకున్న క్యారెట్ క్యాబేజీ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే బ్రెడ్ మిశ్రమం వేయాలి అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి అందులోనే తురిమి పెట్టుకున్న పన్నీరు చీజ్ వేయాలి కార్న్ఫ్లోర్ వేయాలి వీటన్నిటి చేత్తో బాగా మెదపాలి పన్నీర్ వల్ల ముద్దలాగా తయారవుతుంది మిశ్రమం ఉప్పు సరి చూసుకొని అవసరమైతే వేసుకోవచ్చు చేతులు కొద్దిగా కార్న్ఫ్లోర్ రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి వీటిని కోఫ్తాలో అంటారు ఇది నార్త్ ఇండియన్లో స్పెషల్ రెసిపీ ప్రతి రెస్టారెంట్లో తప్పకుండా ఉండే రెసిపీ ఇది చిన్న చిన్న ఉండలు తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి కోఫ్తాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి కాగబెట్టాలి నూనె బాగా వేడేంత వరకు వెయిట్ చేయాలి నూనెలో ఎప్పుడైతే బుడుగులు వస్తున్నాయో అప్పుడు వేడైనట్టు అర్థం ఇలా వచ్చినప్పుడు తయారు చేసి పెట్టుకున్న కోఫ్తాల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ వేయించుకోవాలి వీటిని ఇలాగే స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు ఈ తయారైన కోఫ్తాల్ని ఒక పేపర్ నాపింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు కూర ఎలా వండుకోవాలో నేర్చుకుందాము మరొక బాండీ పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి అందులో వెన్న వేసి కరిగించాలి వెన్న బదులు నూనె కూడా వాడుకోవచ్చు వెన్న కరిగిన తర్వాత మిరపకాయలు వేయాలి ఒకటి రెండు నిమిషాలు ఎన్నిమిరపకాయలు వేపాలి తర్వాత జీలకర్ర వేసి వేపాలి ఇప్పుడు అందులో తయారు చేసుకున్న ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు అందులో తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి ఇప్పుడు అందులో పెరుగు వేయాలి అలాగే తయారు చేసి పెట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ కూడా వేయాలి బాగా తిప్పుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి అందులోనే కారం అలాగే జీలకర్ర పొడి వేయాలి అందులోనే గరం మసాలా పొడి వేయాలి ఆఖరుగా ధనియాల పొడి కూడా వేయాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మసాలాలతో పాటుగా కొద్దిగా పంచదార వేస్తే ఈ కూర మరింత రుచిగా ఉంటుంది బాగా కలుపుతూ ఉడికించుకోవాలి నూనె పైకి తేలేంత వరకు వేపాలి ఇలా నూనె ఎప్పుడైతే పైకి తేలిందో అప్పుడు ఈ మసాలాలు గ్రేవీకి బాగా పట్టినట్టు అర్థం ఇలా గ్రేవీ దగ్గర పడేటప్పుడు అందులో ఫ్రెష్ క్రీమ్ లేదా మీగడ లేదా మల్లాయి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల క్రీమ్ వేసుకోవాలి అందులో కొత్తిమీర చల్లాలి గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకోవాలి దాదాపు అర లీటర్ వేసుకోవచ్చు వేసుకొని రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కోఫ్తాలు వేసుకోవాలి కూర బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి కూరని కోఫ్తాల మీద సర్వ్ చేసుకోవాలి ఇలా చేస్తే తినడానికి చూడటానికి కూడా బాగుంటాయి దాని మీద మరి కాస్త మేకడ చల్లుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో చేసుకొని మలాయి కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది ఇది కాస్త పెద్ద ప్రాసెస్ అయినా రుచి ఎంతో బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి రెసిపీ టెక్స్ట్ కోసం అత్తమ్మ టీవీ డాట్ కామ్ చూడగలరు ధన్యవాదములు